మహి చాలా కోపంగా ఒసే తూని పిల్లలకి తినడానికి ఏమైనా చేసి పెట్టు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు ఆ మాటలకి తూని చాలా కోపంగా అత్తయ్య ఐదుగురు ఆడ పిల్లలతో నిన్నొక్కదానే కష్టపడుతున్నాను మీరు నాకు కొంచెం కూడా సహాయం చేయరు మహి కోపంగా ఏంటే నోరు లేస్తుంది కాళ్ళు చేతులు విరగొడతా జాగృత ఎందుకత్తయ్య ఎందుకు నన్ను కొడతారు ఎన్ని రోజులు నోరు మూసుకొని ఇంట్లో ఉన్నాను ఇంకా నేను సహించేది లేదు వద్దు అన్న కూడా మగపిల్లడి కోసం నన్ను బలి తీసుకున్నారు అంటూ ఏడుస్తుంది మహి కోపంగా వసై నన్ను ఇన్ని మాటలు అంటావా నిన్న అసలు ఇంట్లో ఉంచకూడదు వెళ్ళి ఎక్కడైనా బ్రతుకు వెళ్ళు వెళ్ళి నీ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళవే అంటూ తన పిల్లలతో సహా బయటకు నెట్టి తలుపులు వేస్తుంది తూని ఏడుస్తూ బయటకు వస్తుంది తన ఐదుగురు ఆడపిల్లలు కూడా అమ్మా మమ్మల్ని ఎందుకమ్మా ఇన్ని కష్టాలు పెడుతున్నావు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ మమ్మల్ని ఎందుకు కన్నావు నీకు స్తోమత లేనప్పుడు ఒక ఆడపిల్లతో సరిపెట్టుకోవచ్చు కదమ్మా ఇలా మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తావు చెప్పు అని అంటుంది పిల్లలు అడిగిన ప్రశ్నకు తూని చాలా బాధపడుతూ అసలు నేను కావాలని మిమ్మల్ని కనలేదమ్మా మీ నాయనమ్మ వల్లనే నేను మీ అందరికీ జన్మనివ్వాల్సి వచ్చింది అసలేం జరిగిందో నాకు కాదు మీకు తెలిస్తే మీరు నన్ను ఇలా మాటలు అనరు అని తన జీవితమును గురించి చెప్పడం మొదలు పెడుతుంది అప్పుడే నాకు పెళ్ళైంది మీ నాన్న నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు మీ నాయనమ్మ కూడా నన్ను బాగా చూసుకునేది అప్పుడు కలిసిమెలిసి ఇద్దరం పని చేసుకునేవాళ్ళం సాయంత్రానికి ఒక చోట కూర్చొని సంతోషంగా మాట్లాడుకునేవాళ్ళం అలా రోజులు గడుస్తున్నాయి సంవత్సరం తర్వాత నేను ఆడబిడ్డకు జన్మనిచ్చాను అమ్మాయి తూని మగపిల్లాడికి జన్మనిస్తావు అనుకుంటే ఆడబిడ్డకు జన్మనిచ్చినవే ఏంటో నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి సరేలే రెండో కానిపోయినా మగపిల్లాడినివ్వు అని అంది ఆ రోజు నుంచి తను నాతో సరిగ్గా మాట్లాడేది కాదు ఆడపిల్లని సరిగా చూసుకునేది కాదు పని మొత్తం నేనే చేసుకునేదాన్ని మీ నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా సంవత్సరం తిరిగిందో లేదో మళ్ళీ నేను గర్భవతిని అని తెలిసిందే ఈసారి అత్తగారు ఓసే తూని ఈసారైనా నువ్వు మగబిడ్డకు జన్మనివ్వాలి మన వంశాన్ని వృద్ధిపరచాలి నా చేతిలో ఏముంది అది ఆ భగవంతుణ్ణి ఎవరిని ప్రసాదిస్తే వాళ్ళని నేనివ్వగలను కానీ నేనేమి యంత్రాన్ని కాదు కదా ఎవరు కావాలో పుట్టించడానికి నిజమే నువ్వు యంత్రానివి కాదు కానీ ఇప్పుడు యంత్రాలు వచ్చాయి కడుపులో ఉన్నది ఆడబిడ్డ లేదా మగబిడ్డ అని తెలుసుకోవడానికి ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం పద అక్కడ చెప్తారు అని అంటుంది నేను ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాను తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్తో డాక్టర్ గారు ఈ అమ్మాయి గర్భవతి నా కోడలు తనను ఒకసారి చూడండి ఈ అమ్మాయి చాలా బలహీనంగా ఉంది బలమైన ఆహారం చాలా ముఖ్యం ఆమెకు ఏ మందులు కావాలో నేను రాసిస్తాను అవి వాడండి అది సరే కాని కడుపులో ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ చెప్పమంటే దానిని చెప్పలేదేంటి నువ్వు దాన్ని చూడలేదా ఏంటి మగబిడ్డ ఆడబిడ్డ చెప్పడం అనేది చట్టరీత్యా నేరం ఇప్పుడు మగబిడ్డ అయితే ఏంటి ఆడబిడ్డ అయితే ఏంటి ఇద్దరూ సమానమే కదా దయచేసి నన్ను అడిగినట్లుగా ఎవరి దగ్గర అడగకండి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తారు జాగ్రత్త ముందు అమ్మాయికి ఏం కావాలో దాన్ని అందించండి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు ఏంటమ్మా నీ దగ్గరికి వచ్చానని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు దేశం మీద ఇంకెవరు డాక్టర్లు లేరు అనుకుంటున్నారా మీరు కాకపోతే చాలా మంది ఉన్నారు మేము వెళ్ళి అక్కడ చూపిస్తాము వాళ్లే చెబుతారు ఆడబిడ్డ మగబిడ్డ అని అలా అడిగితే మీకు ప్రమాదం జాగ్రత్త అని అంటుంది మాకు తెలుసులే అని మీ నాన్నమ్మ కోపంగా నన్ను తీసుకుని పక్కకొచ్చింది నన్ను తీసుకుని ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అందరు డాక్టర్లు కూడా బుద్ధి చెప్పేలాగా మాట్లాడతారు డోరా అనే ఒక డాక్టర్ అయితే ఏమండి మీరు చేసింది చాలా తప్పు ఇప్పటికీ చాలామంది దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు నేను ఇప్పుడే పోలీసులను పిలుస్తాను మీరు ఎప్పటికీ కూడా బయటకు రాకుండా చేస్తాను వద్దొద్దులే అమ్మ నేను ఏదో బుద్ధి గడ్డి తిని అలా మాట్లాడాను ఎవరైతే ఏముందిలే అని నన్ను తీసుకుని ఇంటికొచ్చేసింది ఇక ఆ రోజు నుంచి నాకు ఒక రకమైన నరకమే తర్వాత మగపిల్లాడు కావాల్సిందే అని 5 గంటల వరకు నన్ను బలి చేసింది ఎంతో రక్తం పోయి నేను అల్లాడిపోతున్నా కూడా నన్ను సరిగా పట్టించుకోలేదు ఆడపిల్లలు పుట్టారని నన్ను అసహించుకుంటుంది ఆమె బలవంతంతోనే మీ 5 గురు పుట్టారు ఇంకా మగపిల్లవాడు కావాలని ఆమె కోరుకోవడంతో మీ నాన్నగారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ విషయంలో చాలా పెద్ద గొడవైంది
నలుగురిలోనూ చాలా మాట్లాడడంతో మీ నాన్నగారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అసలు బ్రతికి ఉన్నాడో లేదో కూడా తెలియదు. అప్పటి నుంచి నా రెక్కల కష్టం మీద మిమ్మల్ని పెంచుతున్నాను అంటూ ఏడుస్తూ ఉంది. పిల్లలు తనని ఓదారుస్తూ, వదిలే అమ్మా, బాధపడకు, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడే కాపురం పెడదాం, రోడ్డు మీద మనల్ని చూసి అందరూ మీ కోడలు మనవరాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఉన్నారు అని అడుగుతారు, అప్పుడేం చేస్తుందో చూద్దాం అని వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళు అక్కడే కాపురం పెడతారు. రోడ్డు మీదే రొట్టెలు చేసుకుని తినడం, అక్కడే పడుకోవడం లాంటివి చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ విచిత్రంగా చూస్తారు. కోడలు లేని అత్తగారిని ఏంటి ఇదంతా అని ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఇక సిగ్గుతో ఏం చేయలేని అత్త వాళ్ళని లోపలికి చావండి అని, పరువు తీయడానికి పుట్టారు అని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది. మనవరాళ్ళందరూ కూడా నాయనమ్మకి బుద్ధొచ్చేలాగా మాట్లాడడంతో ఆమెలో మార్పు కలుగుతుంది. అప్పటి నుంచి వాళ్లతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది, తన పని తాను చేసుకుంటుంది. తుని పానీపూరి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. తను ఒక బండి పెట్టుకుని అక్కడ బండి దగ్గర నిలబడి పానీపూరి అమ్ముతూ ఉంటుంది. పానీపూరి అమ్మా, పానీపూరి స్పెషల్, పానీపూరి మా దగ్గర ఉన్నాయి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. పానీపూరి అక్కడ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తన వ్యాపారం కూడా బాగానే సాగుతూ ఉంటుంది. అయితే అక్కడికి ప్రతిరోజు కూడా బ్రూస్లీ అని ఒక గ్రద్ద వచ్చి తూని 2 ప్లేట్లు పూరి ఇవ్వు అని అడిగి పానీపూరి తింటుంది. పానీపూరి తిన్న తర్వాత, సరే 1-2 ప్లేట్లు పానీపూరి పార్సిల్ చేయి. అందుకు తూని సరే అని పార్సిల్ కూడా చేస్తుంది. ఆ తర్వాత బ్రూస్లీ, సరే నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు. తను డబ్బులు కూడా ఇస్తుంది. దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న ఒక పావురం లూసీ చూసి, ప్రతిరోజు చూస్తున్నాను, డబ్బులు నీకు ఇవ్వాల్సింది, పోయి బాగా తిని ఇంకా డబ్బులు తీసుకుని వెళ్తాడేంటి. తను నాకు ఈ బండి పెట్టుకోవడానికి డబ్బులిచ్చాడు. ఇంతవరకు ఆయన డబ్బుని తీర్చలేకపోతున్నాను. అసలు ఎంత ఇస్తున్నాను, ఇంకా ఎంత ఇవ్వాలి అనేది కూడా నాకు తెలియడం లేదు. ఇక్కడ లాభం ఉందా నష్టం ఉందా అని కూడా తెలియడం లేదు. అలా ఉంది నా పరిస్థితి అంటూ ఏడుస్తుంది. బాధపడకండి, ఏదో ఒకరోజు మీకు అంతా మంచి జరుగుతుంది అని మాట్లాడుతుంది. అక్కడున్న పక్షులన్నీ కూడా ఆ బ్రూస్లీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు బ్రూస్లీ చాలా కోపంగా తూని దగ్గరికి వచ్చి, ఏయ్, నా గురించి నువ్వు ఎవరికి ఏం చెప్తున్నావు? నువ్వు బాకీ ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర కొంచెం కొంచెంగా వసూలు చేసుకుంటున్నాను. ఆ మాత్రం దానికి నా మీద ఎంతో మందికి ఎన్నేసార్లు చెప్పావు, అందరూ నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. అసలు ఇదంతా కాదు, నువ్వు మొత్తం డబ్బులు కడతావా లేదంటే బండి నాకిస్తావా? అందుకు తను, అయ్యో, నేను మీ గురించి తప్పుగా ఏమీ చెప్పలేదు, అసలేం జరిగిందో చెప్పాను, అంతేకాని మీ గురించి నేను తప్పుగా చెప్పలేదు అని అంటుంది. అందుకు బ్రూస్లీ, నాకు అదంతా తెలీదు, నువ్వు డబ్బులన్నా ఇవ్వు లేదంటే ఈ బండినైనా ఇవ్వు, ఏదో ఒకటి చెయ్యి. ఆ మాట వినగానే తను, సరే అయితే నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, ఎలా అయినా మీ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను, ఎంత ఇవ్వాలి ఇంకా అని అంటుంది. అందుకు అతను, నీ దగ్గర నోటుందిగా, ఆ నోట్లో చూడు, నాకు తెలిసి నువ్వు ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలి వడ్డీతో కలిపి అని అంటాడు. ఆ మాట వినగానే తను చాలా బాధపడుతూ, ఇంకా 1,00,000 ఇవ్వాలా అంటూ ఆపోతుంది. అతను, ఏమన్నా చేసుకో, నాకు మాత్రం డబ్బులు ఇవ్వకపోతే నీ పని చెప్తాను అని అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. తూనికి ఏం చేయాలో అర్థం కాదు. తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు మెరిసి ఒక పాత్ర కనబడుతుంది. ఆ పాత్రను చూసి తను, ఇది ఉన్నట్టుండి ఎక్కడి నుంచి ఊడిపడింది, చాలా అద్భుతంగా ఉంది ఇది చూడ్డానికి అని దానిని చూసి, భలే అద్భుతంగా ఉంది ఇది అని పట్టుకోగానే ఆ పాత్ర మాట్లాడడం మొదలు పెడుతుంది. ఓయ్, నేను నీకోసమే వచ్చాను, నా పేరు కూడా తూనీనే, నేను ఎప్పుడూ ఆకాశం నుంచి నిన్ను చూస్తూనే ఉంటాను, నువ్వు పడుతున్న బాధలు కష్టాలు నాకు తెలుసు, కానీ నీ మనసు చాలా మంచిది, ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటావు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, నీ బాధను తీర్చడానికే వచ్చాను అని అంటుంది.
ఆ మాట వినగానే తూని చాలా కంగారు పడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. ఒక 10 నిమిషాల తర్వాత తను కళ్ళు తెరుస్తుంది. తీరా చూస్తే తన ఇంట్లో ఉంటుంది. అక్కడ పాత్ర కూడా ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నాను అంటూ అటు ఇటు చూస్తుంది. ఓ తూని, నువ్వు ఎక్కడికి పోలేదు, మీ ఇంట్లోనే ఉన్నావు. ఇలా చూడు, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఆ బ్రూసిలీ నుండి నిన్ను విడిపించడానికే వచ్చాను. నేను చెప్పినట్టు చెయ్యి. అందుకు తను ఏంటో చెప్పు అని అంటుంది. తను ఏదో చెప్తుంది. అందుకు తను సరే అంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం పానీపూరి బండి దగ్గరకు బ్రూసిలీ వస్తాడు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను ఈ బండి మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, కానీ ఒక్క షరతు మీద. అతను కోపంగా ఏంటదే అని అంటాడు. మీరు ఎక్కడ ఉన్న పానీపూరి మొత్తం సాయంత్రంలోపు అమ్మేయాలి. అప్పుడు మీకు పానీపూరి బండితో పాటు 100,000 రూపాయలు నేను ఇస్తాను. లేదు అంటే మీకు నేను రాసిచ్చిన నోటును తిరిగిచ్చేయాలి. అందుకు అతను పాత్ర వైపు చూసి, ఆ పాత్రలో ఎన్ని పానీపూరీలు ఉన్నాయి, కొన్నే కదా, గంటలో అమ్మేస్తాను అని అంటాడు. ఇక పానీపూరి అమ్మడం మొదలు పెడతాడు. పానీపూరి పానీపూరి అని పిలుస్తూ ఉంటాడు. చాలామంది వచ్చి తీసుకెళ్తారు. అది అక్షయ పాత్ర కావడంతో పానీపూరీలు వస్తూనే ఉంటాయి. బ్రూస్లీ చాలా ఆశ్చర్యపోతాడు, విసిగెత్తిపోతాడు. ఇదేంట్రా బాబు ఇలా వస్తూనే ఉన్నాయి అని విసుక్కుంటూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది. తను అమ్మో నా వల్ల కాదు, ఇక పానీపూరి అమ్మడం, నువ్వన్నట్టుగానే నోటు తిరిగిచ్చేస్తాను అని ఇంటికి వెళ్ళి నోటు తీసుకొస్తాడు. అవి మొత్తం లెక్కచూడగా ఇంకా అతను తిరిగి 50,000 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు అని తెలుస్తుంది. ఇక బ్రూస్లీకి ఏం చేయాలో అర్థం కాక తన మనసులో, తనకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, అంత అయోమయంగా ఉంది అని డబ్బులు తిరిగిచ్చేసి వెళ్ళిపోతాడు. అక్షయ పాత్రకు తను కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అక్షయ పాత్ర నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతుంది. తూని ఎంతో సుఖంగా సంతోషంగా తన వ్యాపారం చేసుకుని జీవిస్తుంది.